కలీషా మోహన్ విజయవాడ. సరే, కలీషా మోహన్ విజయవాడ. వీళ్ళు కూడా పెళ్ళయ్యి 10 ఇయర్స్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఏమిటి కారణం అంటే కన్సాంగ్వస్ మ్యారేజ్, మేనరికం అని చెప్పారు. మేనరికం ఉందిగా మీకు, లాప్రోస్కోపీ పోయిందా, ఏమేమి పోయినాయి అమ్మ ఇప్పటికి? పీసీఓడి ఉందన్నారు. ఇంకా ఓకే, పీసీఓడి ఉందన్నారు. 2017లోనే గుర్తుపెట్టారు, అప్పుడే పాలిక్యులర్ స్టడీలు చేశారు మీకు. మరి అన్నీ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నాళ్ళు వాడారమ్మా? నెల వాడారు. 2వ నెల మెడిసిన్ వాడదాం అనుకునే లోపలే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, బుడింగిన. అంతే కదా, జీవితంలో ఒక్కసారైనా వచ్చింది అప్పుడు ఈ 10 ఏళ్ళలో. ఈ 10 ఏళ్ళలో ఎప్పుడూ రానిది, ఫస్ట్ టైం మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా నెల రోజుల్లోనే. 2వ నెల స్టార్ట్ చేసే లోపే వచ్చేసి అంతే. మరి ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది మీరు చెప్తారు. కానీ ఇదిగో ప్రెగ్నెన్సీ టెస్ట్ స్కాన్ ద్వారా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. స్కాన్లో కూడా ఇప్పుడు ఇవాళ చేయించాంలే, చాలా రోజులు అయింది. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు వీడియో, వెళ్ళి ఎక్కడో మిస్ అయింది మనం, అందుకే రెండోసారి మళ్ళీ వాళ్ళు వచ్చారు. 1 మంత్ తర్వాత ఫాలోఅప్కి వచ్చారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాం. 7 వారాలు వచ్చేసింది ఇప్పుడు. మళ్ళీ కొంతమంది అనుకుంటారు 1 మంత్లో వచ్చింది అన్నాడు, 7 వారాలు అంటున్నారు, ఆల్రెడీ వచ్చిందని అకౌంట్లు వేసుకుంటున్నాడు. వీళ్ళు వచ్చింది 2 మార్చి, అంతే కదమ్మా, 2 మార్చి ఇక్కడ ఉంది. 2 మార్చి 2024లో వచ్చారు. తర్వాత వచ్చిన వెంటనే 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే అప్పటికి 4th, 5th వీక్ అవుద్ది. ఇప్పుడు ఒక 2-3 వారాలు అయింది కాబట్టి 7th వీక్ అయింది. అది అంటే ఇక్కడ రాకముందు ఒక మెన్సెస్ ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక తర్వాత మెన్సెస్ రాలా మీరు ఇక రాలా మెన్సెస్ అదేది లాస్ట్. సో 10 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ, పీసీఓడి ఉన్నా, మరి ఇంతకుముందు ఎన్ని మందులు వాడినా జరగనిది. ఇక్కడ ఆపరేషన్ లేదు, కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. బయట లాప్రోస్కోపీ కూడా చేశారు 2017లో, ఫలితం లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూడు, అయినా కూడా ఫలితం లేదు. ఇక్కడ లాప్రోస్కోపీ లేదు, ఆపరేషన్ అనే మాట కూడా చెప్పలేదు. జస్ట్ మందులు ఇచ్చాం, 6 నెలలు అన్నాం టైం పడుతుంది అన్నాం, 6 వారాలు కూడా అవ్వకముందే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. చెప్పండి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ మ్యాజిక్ అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా పనిచేయటం లేదా, ఇక్కడ పద్ధతి మిగతా డాక్టర్ లాగా ఉందా డిఫరెంట్ గా ఉందా అనేది మీరే చెప్పండి. ఆ హాస్పిటల్ దగ్గర తిరిగాం సార్, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు, అంతా బాగుంది ఏమి లేదని. మొత్తం 5 సంవత్సరాల దగ్గర టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ 2019లో ఆపేసాం మొత్తానికి. లాప్రోస్కోపీ కూడా అంత ముందే చేయించాం, చేయించే 1 సంవత్సరం అయినా కూడా ఏమీ లేదు. మొత్తం అంతా ఏమి లేదు అంటారు తప్పి ఏముందని చెప్పట్లేదు. ఇంకా 2019లో మొత్తానికి ఆపేసాం. లాస్ట్ మొన్న మీ వీడియో చూసి ఒక నెల రోజు 2 నెలలకంత వీడియో చూసి వచ్చాము. మీరు రాకంగానే మీరు వైరస్ ఉంది బాడీలో, దానివల్లే రావట్లేదని చెప్పారు. అది నాకు నమ్మకం అనిపించి మీ దగ్గర మెడిసిన్ స్టార్ట్ చేశాను సార్. ఏమి చెప్పలేదు సార్, ఏముందంటే ప్రాబ్లం ఏమి లేదు మీకు, ఏమి లేదని ఒకటే మాట చెప్తారు. ఏం చెప్పినా ఇంకంతే, మెడిసిన్ మీద మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు కానీ ఏమి లేదు ప్రయోజనం. దానివల్ల దగ్గర దగ్గర 6 హాస్పిటల్ తిరిగామండి, ఎందులోనే ఏమి మందులు పీసీఓడి ఉందని చెప్పి లాప్రోస్కోపీ చేసి లోపలికి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి గొట్టాలు వేసి పచ్చడి చేశారు. పీసీఓడి అవును, పచ్చడి చేసిన ఏం ఫలితం రాదు. లేదండి, 1 సంవత్సరం వాడి అయిపోయి కూడా లాప్రోస్కోపీ తర్వాత కూడా ఏం ప్రయోజనం లేదు. మళ్ళా నీ పీసీఓడి నీ దగ్గరే ఉంది భద్రంగా. నువ్వు కట్టిన 30,000 ఆవిడ అకౌంట్లోకి వెళ్ళింది, కానీ నీ పీసీఓడి నీ దగ్గరే. మీ దగ్గర వీడియో చూసి ఇంకా రావడం, ఇంకా నేను ఆ రోజు చెప్పాను కూర్చోబెట్టి, ఇలాగే 2 బుడగాలు కూర్చోబెట్టారు అబ్బాయిలు. నీటి బుడగలు అంటే ఏంటంటే ఈ హార్మోన్ల సెగగడ్డలు, హార్మోన్ల సెగ లేదా క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు. అయితే క్రిము వల్ల వస్తాయి గడ్డలు, చీము గడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వస్తాయి గడ్డలు, సెగ్గడ్లు.
వీటిని ఏది కూడా కోస్తే ఉపయోగం లేదు. చేతి మీద గడ్డ వచ్చిందని కోసామనుకో, చీము గడ్డ అనుకో, చీము చిందిద్ది రసికారిద్ది మరో మూడు గడ్డలు వస్తాయి. లేదు హార్మోన్ల సెగ వల్ల వచ్చిందనుకో, నువ్వు కోసినా మళ్ళీ నాలుగు గడ్డలు వస్తాయి. సెగ ఆగలేదుగా, సెగ నువ్వు ఆపల. పొయ్యి మీద కుండ పెట్టావు, దాంట్లో నీళ్లు పెట్టావు, కింద సెగ పెట్టావు, నీళ్లు వేడొక్కితే బుడకలు వస్తాయి. బుడకలే బుడకలు, నీటి బుడకలు, నీటి బుడకలు, నీటి బుడక సూత్త ఉప్పుడు ఉప్పుడు చూపుడు ఉప్పుడు ఉప్పుడు ఎన్నిసార్లు పడితే అన్ని వస్తా ఉంటాయి. ఎప్పుడు ఆగుతాయి? పొయ్యి కింద ఉన్న సెగ నాపితే అవుతుంది. ఎక్కడ కూడా అంతే, అది హార్మోన్ల సెగ. ఏ హార్మోన్ అధికమైందో గుర్తించు, ఆ హార్మోన్ను సరిచేయి, అప్పుడు నీ బుడగలు ఆగిపోతాయి, నీ బిడ్డని చేతిలోకి వస్తుందని చెప్పాను. అదేవిధంగా క్రిములకి హార్మోన్లకి టెస్ట్ చేశాం, దానికి సంబంధించిన మందులు ఒక ఆరు నెలలు వాడాలన్నాం, కానీ ఆరు వారాల్లోనే యమ స్పీడ్ ఎక్కువని అవగొట్టేసి ఆరు వారాలను అవగట్టారు. ఆ రోజు ఇంకొకటి కూడా చెప్పానమ్మ, వీటన్నిటికన్నా హార్మోన్లు క్రిముల కన్నా ప్రధానమైనది భార్య భర్తల మధ్య అనురాగము. అనురాగం ఉంటే హార్మోన్ ఉత్పత్తి అవుద్ది, హార్మోన్ ఉత్పత్తి అయితే నీ ప్రేమ ఫలమైన బిడ్డ నీ చేతిలోకి వస్తుంది. ప్రేమ ఫలం చేతిలోకి రావాలంటే మీ ఇద్దరు ప్రేమ మూర్తుల్లా ఉండాలి. కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొత్త కొత్త బూతులతో అవమానించుకోకూడదు, ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పి అదే జరిగింది. వచ్చిందా ఫలితం? అది అలా జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పు, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నా? నీ సందేశం వినడానికి బోర్డు మంది ఉన్నారు, ఎంతో మంది బిషమ్మా పడగలరా అనగానే పొట్టలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పొట్టలు పొడిచేస్తామంటున్నారు. ఎస్ట్రాస్కోపీరో లెప్రోస్కోపీరో 20,000 30,000 డిస్కౌంట్ కూడా ఉంది, తొందరగా వచ్చేరే నన్న అని చెప్తున్నారు. నువ్వు చేయించుకున్నావు పోగొట్టుకున్నావు. ఐవీఎఫ్ కూడా చెప్పారు, కనిపించింది. దేవుడి నాపేశాడు చాలమ్మా, ఇప్పుడు కోసింది చాలు. మళ్ళీ ఐవీఎఫ్ ఒక్క వెళ్ళామంటే పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూది లేసి గుచ్చేస్తారు రా తల్లి. చాలమ్మ వద్దు అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చాడు ఆయన. తొందరగా వచ్చావు చూసిన వెంటనే విజయవాడ పోలే, మా విజయవాడ విజయవాడలో ఉన్నారు డాక్టర్ గారు అని చెప్పి ఒక రౌండ్ వేద్దాం. అసలు ఏంటో చూద్దాం, అసలు ఆయన ఉన్నాడా లేడా, హాస్పిటల్ అనేది ఇక్కడ ఉందా లేదా, బిల్డింగ్ అనేది ఉందా లేదా, ఈయన యూట్యూబ్లోనే ఉంటాడా భూమిలో కూడా ఉన్నాడా అని చెప్పి చూద్దాం వచ్చి. అటుపోయినా ఇక్కడ కూడా ఏదన్నా ఒక హాస్పిటల్ అనేది ఒకటి ఉందా అనేది చూడటానికి వచ్చాం. చూస్తే ఉన్నారు డాక్టర్ గారు, కూర్చోబెట్టి గంటలు గంటలు ముట్టి వాసిపోయేలాగా కాన్ఫరెన్స్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. 2 గంటలు తిట్టుకుని ఉంటాం, 4 గంటల ఆ రోజు బాగా తిట్టుకుని ఉంటాం. ఊర్లో ఉన్నా కూడా భోజనాన్ని పంపించనీకోకండి, ఈయన బురది నేస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఈరోజు ఆ కౌన్సిలింగ్ ఎఫెక్ట్ ఈరోజు పనిచేసింది చూసావమ్మా. మిగతా వాళ్ళలాగా మనం మందులు చేతిలో పెట్టి పంపించాలి. ఒక్క పిల్ల కూడా ఆ రోజుని టెస్ట్ చేసి పంపించేసి వారం తర్వాత రిపోర్ట్లు వచ్చాక ఇస్తానమ్మా. ఇప్పుడు ఒక్క పిల్ల కూడా ఉన్నాం. పాము కరిస్తే ఒక మందు, కుక్క కరిస్తే ఒక మందు, తేలు కరిస్తే ఒక మందు. ఏముందో చూద్దాం. విషాన్ని విషంతో విరుగుడు చేయాలి. ఏ విషం ఉందో తెలియకుండా అన్ని విషయాలకి బిల్లలు మింగడం అంటే మన శరీరం డస్ట్బిన్ కాదు, అలా డస్ట్బిన్ లాగా చేసేసారు ఇన్నాళ్ళు మన శరీరాన్ని. ఇస్తూ ఉన్నారు, మనం మింగుతూ ఉన్నాం. ఏం జరిగింది? ఏం జరగట్లా, ఒకటే జరుగుతుంది. మందుల షాప్ బలం పుంజుకుంటుంది. మేడం గారు ఊరు ఊరికి సెంటర్లు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి తిరుపతి, కర్నూలులో కమింగ్ సూన్. సినిమా యాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. మనకే ఫలితం లేదా? డాక్టర్ గారు మందుల షాప్ బలానికి పనిచేస్తున్నాయి కానీ మన బలానికి పనిచేయట్లేదు. అందుకే మనం అన్నాం క్రిములను గుర్తించాలి, దాన్ని తొలగించాలి అని చెప్పి. అమ్మా ఇటు రా, ఇక్కడ పెట్టే. ఆవిడ అక్కడ మూతి పూసుకుంటుంది. ఇక్కడ ఏమైనా అలర్జీలు ఉంటాయి, నాకేమి ఇది లేకపోతే నేను పని జరగదు. నాకు పక్కన అగరబత్తి తీసుకెళ్ళి వెలుగుతూనే ఉండాలి. పూర్వ జన్మలో ఏం చేశాను తల్లి, గుళ్ళో ఏమన్నా పుట్టానేమో తెలియదు, ఏదేమైనా జరుగుతూ ఉండాలి. సరే ఇంకా ఏమన్నా చెప్పాలా సందేశం? డాక్టర్ గారు నమ్మండి, డాక్టర్ గారిని నమ్మించే దేవుని నమ్మండి, డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చిన దేవుడు నమ్మండి. ఒకటి
టాబ్లెట్స్ అన్ని కరెక్ట్ టైంకి వాడితే కంపల్సరీ వచ్చింది. చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టు టైం టు టైం ఆ టాబ్లెట్లు వాడాలి. భర్త భార్య ఇద్దరికి వాడిచ్చాను, మిగతా చోట్లంతా వేరు. భర్తకి వేరే సంచి, భార్యకి వేరే బస్తా. ఎవరు బస్తా వాళ్ళది, ఎవరు సంచి వాళ్ళది, ఇక్కడ అలా కుదరదు. ఇది నాదికేదే నీదే చెప్పు, కుదరదు. లోపం ఎవరికున్నా ఇద్దరు కలిసికట్టుగా ఆ లోపంలో నుంచి బయటపడితేనే ఉపయోగం ఉంటుందమ్మా. లేకపోతే నింద ఇద్దరు మోస్తున్నారు బిడ్డలేరనే నింద, సహకరించుకోండి నిందించుకోవద్దు అని చెప్పి, భర్త లోపమున్నా భార్య మందులు వాడాలి, భార్య లోపమున్నా భర్త మందులు వాడాలి. ఎందుకనంటే ఇది క్రిముల గొడవ. భార్యకి కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్త కంటుకుంటుంది, ఒకవేళ భర్త కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భార్య కంటుకుంటుంది. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ అని చెప్పారు. 1+1 ఆఫర్లో వస్తాయమ్మా క్రిములు. ఇద్దరు కలిసికట్టుగా క్రిముల బురద నుంచి బయటపడాలి, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి అంటుకుపోతాయి అని చెప్పి ఇద్దరికి ఒకే రకమైన మందు వాడిచ్చాను. నీ పీసీ ఒడిలు పోగొట్టాను, ఈయన కణాలు పెంచేశాను. ఒకే పిల్ల అద్దేటి అద్దేటి ఏటి చిత్రమో, ఒకే పిల్లతో ఆయన వీరి కణాలు పెంచుతాడంటే ఈయన పీసీ ఒడి తగ్గిస్తాడంట. చెవులు పూలు పెడుతున్నాడు రాయుడు అంట. ఒకడే పిల్లను, ఒకడికి వచ్చి మీ అమ్మాయిని రేప్ చేస్తానంటాడు, ఇంకోటి ఇంటి దగ్గరికి వెళ్ళి నీ ఆస్తి దొబ్బేస్తాను అంటాడు. వాడిని లేపేసామనుకో వీళ్ళిద్దరూ సేవ్ అయిపోతారు. అవరా, ఒకడే శత్రువు. ఒకరు రేపు చేస్తానన్నాడు, ఒకడు ఆస్తి కొట్టేస్తాను అన్నాడు. వాడిని లేపేస్తే ఇద్దరు సేవ్ అవుతారు కదా. నేను చెప్పేది కూడా అదే, ఒకటే పురుగు. ఆవిడికి ప్రాబ్లం తీసుకొచ్చింది ఒకటే, ఈయనకి ప్రాబ్లం తెస్తుంది అదే. పురుగునే లేపేస్తే ఇద్దరు సేవ్ అయిపోతారు కదా. నేను చెప్పేది అదే. ఒబేరియన్ సిస్ట్లు, చాక్లెట్ సిస్ట్లు, ఎండోమెట్రియల్ సిస్ట్లు, ఫైబ్రాయిడ్లు, గెడ్డలు, అలాగే వైట్ డిశ్చార్జి, మానవులో మంట, మానవులో దురద, పొత్తికడుపు నొప్పి, నడువు నొప్పి, యూరిన్ ఎక్కువ అవడం, యూరిన్ తక్కువ అవడం, ఇవన్నీ కూడా క్రిముల వల్ల అవ్వచ్చు, హార్మోన్ల సెగల వల్ల అవ్వచ్చు. ఏ హార్మోన్ అయితే తేడా ఉందో దాన్ని గుర్తిస్తే ఇవి తొలగిపోతాయి. మీ బిడ్డని రాకోకుండా ఇవి శనిగాల్లాగా అడ్డం పడతాయి. అన్నీ బాగున్నాయి డాక్టర్ గారు, మరి మాకు ఎందుకు రావట్లేదు డాక్టర్ గారు అంటే, అదే అర్థం కావట్లేదమ్మా, అన్ఎక్స్ప్లెయిన్డ్ రా తల్లి, ఐవీఎఫ్కి రారా మూడు లక్షలు పెట్టుకుని అని చెప్తున్నారు. మనం ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది లేదు, అన్నీ ఎక్స్ప్లెయిన్డే. అన్నీ బాగున్నా మరి బిడ్డని రాకోకుండా అడ్డం పడే శనిగారు ఉంటాడు, చేతుల్లో ముద్దున్న నోట్లోకి రానివ్వడు, ఆ శనిగాన్ని తొలగించుకోవాలి అని మనం చెప్తున్నాం. ఆ శనిగాళ్ళైన క్రిముల్ని హార్మోన్ని గుర్తించి తొలగిస్తున్నాం. ఆటోమేటిక్గా మీ చేతుల్లో ఉన్న ముద్ద నోట్లోకి వచ్చినట్టు మీ బిడ్డ మీ పొట్టలోకి వచ్చేసి కదా. అదే జరిగింది. జస్ట్ 1 మంత్, 30 డేస్ ఇంగ్లీష్, 30 డేస్ తమిళ భాష, 30 డేస్ మలయాళ భాష, 30 డేస్ బిడ్డ అయిపోయా కదా. అది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఓకే, ఆల్ ది బెస్ట్. మరి ప్రెగ్నెన్సీ పొందారు, పొందడమే కాకుండా ముందుకు కూడా వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి అభినందనలు. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. ఉప్పు కూడా ఆల్రెడీ ఇచ్చాం కదా. గాడ్ బ్లెస్ యు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తిరస్తు తల్లి.